హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్బీఆర్ సర్వీస్ ఛానల్. ప్రచండి, నేను కడపలో ఉన్న నగరవనం దగ్గర ఉన్నాను, పార్క్లో. చూడండి, ఇది ఎంట్రన్స్, ఆర్చి అంటే ఎంట్రన్స్. ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకోవాలా, లోపలికి వెళ్ళి ఇక్కడ ఉండే ప్లేస్ అందరు చూపిస్తాను. వెయిట్ అండ్ వాచ్ ఫ్రెండ్స్. ఇక్కడ రకరకాల జంతువులు బండల మీద చేసి పెట్టారనమాట. ఒకసారి చూడండి, నాలుగు బండల మీద ఉన్నాయి, నేను నాలుగు క్యాప్చర్ చేశాను. చాలా న్యాచురల్గా నీట్గా వాళ్ళు చెక్కారనమాట, మొత్తం బండ మీద చెక్కారు, బల్ల ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా పార్క్లోకి ఎంటర్ అయిపోదాము. సూచనలు, డూస్ అండ్ డోంట్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నగరంలో ఎంటర్ అయిదాము. ఇక్కడ టికెట్ కౌంటర్ చూడండి, పెద్దోళ్ళకి 20, పిల్లలు 10 రూపాయలు ఇచ్చారు. కానీ ఇక్కడ 10 రూపాయలు ప్రింట్ వేశారు, కానీ పెద్దోళ్ళకి 20 రూపీస్ అని సీల్ వేశారు. సరే ఫ్రెండ్స్, ఇంకా లోపలికి ఎంటర్ అయిపోదాము. సైడ్ నుంచి ఎంటర్ అవ్వాలా, సైడ్ నుంచి ఎంటర్ అయిపోదాము. ఎంటర్ అయితేనే ఇక్కడ మనకు ఐ లవ్ కర్పా ఫారెస్ట్ అని చెప్పి ఫోటో పాయింట్ ఉంటుంది. ఇక్కడ మీరు హార్ట్ షేప్లో అక్కడ కూర్చొని నీట్గా ఫొటోస్ తీసుకోవచ్చు. అక్కడి నుంచి రైడ్కి వెళ్తే అక్కడ హార్స్ రైడ్ ఉంటుంది, ట్రైల్ రైడ్ అది చేసుకోవచ్చు. దీనిలో ఆ హార్ట్లో కూర్చోవడం ఒక సీట్ ఇచ్చారు, ఆ సీట్లో కూర్చొని మనం ఫొటోస్ తీసుకోవచ్చు. మీరు ఇప్పుడు ఎంటర్ అయితేనే ఇది బొమ్మ ఉంటుంది, చూడవచ్చు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఒక అనుకొండ పాముని వీళ్ళు బండ మీద వేశారు. చూడండి ఎంత నీట్గా వేశారు, చాలా న్యాచురల్గా ఉంది, చూడడానికి ఒరిజినల్ ఉంటుంది, చాలా న్యాచురల్ ఉంది. ఇంకా మళ్ళీ ఇప్పుడు టైగర్ కూడా ఉంది చూడండి, టైగర్ చాలా న్యాచురల్గా ఉంది. తర్వాత పీకాక్, ఇవి రెండు పక్క పక్కనే ఒకదానికి పెట్టారు దగ్గర దగ్గర. ఇంకా నెక్స్ట్ మనం లోపలికి ఎంటర్ అయిపోదాం. ఇక్కడ ఉండే సూచకులు చూసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దారంతా చాలా విశాలంగా ఉంది. ప్లస్ ఇంకా ఇక్కడ ఎక్కువ గడ్డి అనేది ఎక్కువ ఇది చేయలేదు, కానీ చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ ఫోటోషూట్ పాయింట్కి వెళ్ళిపోదాము. ఇవి చూడండి, మష్రూమ్, చాలా పెద్ద మష్రూమ్. ఆ మష్రూమ్తో కలిపి ఒక చిన్న మష్రూమ్ ఇది చేశారు, కూర్చోడానికి తినడానికి అంతా పెట్టారు. ఇదంతా ఫోటోషూట్ పాయింట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఫోటోషూట్ అయితే చాలా బాగుంటుంది, కానీ ఇక్కడ గ్రాస్ తక్కువ ఉంది. ఇదంతా వాళ్ళు పెంచితే ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంతకుముందు చూపించాలంటే మష్రూమ్, ఇది మొత్తం ఫోటో వ్యూ, ఫొటోస్ బాగా తీసుకోవచ్చు మనం నీట్గా, చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి ప్లేగ్రౌండ్ పిల్లలు ఆడుకునే ప్లేసెస్ అన్నీ చూపిస్తాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అడవులకు నిప్పు పెట్టకండి, వన్యప్రాణులను పర్యావరణాన్ని పాడు చేయకండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ప్లేగ్రౌండ్కి వెళ్ళిపోదాము. ఇది రోజ్ వుడ్ మార్క్ ఇది. ఇక్కడ నుంచి పిల్లలు మాత్రమే ఉన్నారు, కానీ ఇక్కడ పిల్లలు తప్ప పెద్దోళ్ళు అందరూ ఆడుతున్నారు. అంతగా ఎవరు ఏం మర్చేవాళ్ళు ఎవరు అనమాట. ఇదంతా ప్లేయింగ్ ఏరియా, పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా బాగుంది, విశాలమైన ప్లేస్. ఇక్కడ పిల్లలు పెద్దలు అని కాకుండా అందరూ ఆడుతున్నారు, చాలా బాగుంది. క్లైమేట్ కూడా ఆరోజు చాలా బాగుంది. చూడండి, మా ఏంజల్, మా వీజా పాప ఆడుతుంది. ఓయ్, ఇంకోటి ఫ్రెండ్స్, పిల్లలు ఎట్ట ఆడాలో తెలియక ఎట్టెట్ట ఆడుతుంటారు చూడండి. వాళ్ళు ఎంజాయ్మెంటే వేరు. ఇక్కడ ఉంటే చాలా ప్లేస్ బాగుంది, మొత్తం ఓపెన్ ఏరియా, ఉయ్యాళ్ళు కానీ పిల్లలు ఆడుకునే ఐటమ్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మీరు దొబ్బండి, అది మీరు మేము దొబ్బుతాం. ఇంకా పై అదిరిపోతాం బ్రో, అది ఇప్పుడు ఇది చూడ్డానికి ఉయ్యాలాగా ఉంది, కానీ చాలా రాను చాలా డేంజర్గా ఉంటుంది ఫ్రెండ్స్. తల తిరగడం అట్లా ఉంటుంది. ఈ పక్క ముగ్గురు పుష్ చేస్తే, ఆ పక్క ముగ్గురు పుష్ చేస్తే అది పోని పోని హైట్కి వెళ్తుంది, కానీ చాలా డేంజర్, చాలా జాగ్రత్తగా ఉండాలా, జాగ్రత్తగా ఉండండి. ఇంకోటి ఏమంటే, ఒకసారి ఊగడం స్టార్ట్ చేసినాక అది ఆగాలంటే చాలా టైం పడుతుంది.
10-15 మినిట్స్ పడుతుంది. నేనైతే ఒక 5 మినిట్స్కి దిగేశాను, ఫ్యామిలీ ఉంది తొందరగా వెళ్ళాలని చెప్పి. తొక్కు తొక్కు తొక్కు. మెన్ననా మెన్ననా. ఓయ్ గుండు గుండు గుండు. ఓపెన్ జిమ్లో ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ ఫ్రెండ్స్. మా తమ్ముడికి రాదంటే నేను ఎక్కి చూపించాను అనమాట, ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని. చూశాడు కానీ వాడు చేయలేదు, నేనైతే చేశాను కొంచెంసేపు. ఇదంతా టోటల్ అక్కడ ఉండే ఓపెన్ జిమ్ ఏరియా ఫ్రెండ్స్. ఇదంతా టోటల్, ఇదంతా మళ్ళీ సపరేట్ పార్టిషన్ ఉంది. మా బాబు చూడండి అది ఎట్లా చేయాలో తెలియక దారిలోంచి వెళ్తుంది. ఇక్కడ ఇద్దరు పిల్లలు ఆడుతుంటే వీడియో తీస్తాను కానీ అరుస్తాన్నారు, సౌండ్ తగ్గించేశారు, వీడియో తీస్తానని చెప్పి. వీళ్ళు కూడా అక్క చెల్లెళ్ళే. ఇక్కడ రోజ్ గార్డెన్ ఉన్నారు కానీ అంత ఇంప్రూవ్మెంట్ ఏం చేయలేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఇక్కడ టాయిలెట్స్ ఫ్రెండ్స్ జెంట్స్కి లేడీస్కి అంతా ఉంది. ఇక్కడ చూడండి ఇది ఎంత వెయిటింగ్ ఏరియా, అంటే మనం ఇక్కడ కూల్ డ్రింక్స్ అన్ని తీసుకొని ఇక్కడ కూర్చొని తాగొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసాం రిటర్న్ దారికి, ఎగ్జిట్ అవుదాం ఇక్కడ నుంచి. నగరవనం వీడియో అంతా అందరికంటే నచ్చుతుంది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసినారు కదా కడప నగరవనము. నా SBR సర్వీస్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.